చేసి మాకు ఈ రోజు నారా రామమూర్తి నాయుడు గారు శాసనసభ్యులు లేనిది చాలా బాధాకరము. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేసిన నాయకుడుగా హుందాతనంతో మీటింగ్ చేసి కార్యకర్తలు బలపరిచిన నాయకుడు నారా రామమూర్తి నాయుడు గారు అనేసి మీకు ఇది అంటే ఇక్కడున్న గ్రామస్తులంతా కూడా చాలా ఆత్మీయంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. లోపల అంటే మీడియాను అనుమతించలేదు, మన ఇంటి ఆవరణలోనే ఉన్నాము. ఇంటి లోపలే మొత్తం సందర్శకులంతా కూడా నెమ్మదిగా వెళ్లి ఆయన్ని చివరిసారి దర్శించుకుని చివరికి వెలుపులకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాము. సరిగ్గా 30 నిమిషాల క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు, అట్లాగే బ్రాహ్మణి, ఇతర కుటుంబీకులంతా కూడా నేరుగా లోపలికి వెళ్లారు. తెల్లవారుజామునే నారా లోకి రావడం జరిగింది. ఇతర కుటుంబీకులంతా కూడా, అట్లాగే రామమూర్తి నాయుడు ఇద్దరు కుమారులు నారా రోహిత్, అట్లాగే గిరీష్, ఇద్దరు కూడా పార్థివ దేహం పక్కనే ఉన్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ నిన్నటి నుంచి కూడా ఇద్దరు కుమారులతో పాటు ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో, ఇందిర, ఆ కుటుంబాన్ని అంతా కూడా ఓదారుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం అంటే ఇక్కడ ఒక నారావారి పల్లె అంతా కూడా ఒక విషాదకర వాతావరణం నెలకొని ఉంది. మొత్తం ఇటు చుట్టుపక్కల దాదాపు ఒక 7 పల్లెల నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతా కూడా ఉదయం నుంచి తండోపతండలకు తరలి వచ్చి చివరిసారిగా ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకుని నివాళులర్పిస్తున్న కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం ఇక మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, పెద్ద సంఖ్యలో పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు నారావారిపల్లి పూర్తిగా కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా రామమూర్తి నాయుడును ఆయన పార్థివ దేహాన్ని సందర్శన ప్రస్తుతం మనం చూడొచ్చు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఆయన ఇక చిత్తూరు ఎంపీ ఇప్పుడే రావడం జరిగింది. ఆయన నేరుగా లోపలికి వెళ్ళి చివరిసారిగా ముఖ్యమంత్రి సోదరుడు ఎవరైతే ఉన్నారో రామమూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించేందుకు లోపలికి వెళ్తూ ఉన్నారు. పార్టీ కేడర్, పార్టీ నేతలంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. నారావారిపల్లి మొత్తం కిక్కిరిసిపోయింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సరిగ్గా 2:30 అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇంటికి అతి సమీపంలోనే ఆయన సమాధిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మనకున్న సమాచారం అయితే ఆయన పార్థివ దేహాన్ని దహనం చేస్తారని తెలుస్తోంది. దహనం చేసిన తర్వాత ఇక్కడే ఉన్న తల్లిదండ్రుల సమాధులు పక్కనే, ఎవరైతే గర్జూపురాయుడు, అమ్మన్నమ్మ సమాధులు ఉన్నాయో వారి సమాధుల పక్కనే రామమూర్తి నాయుడు సమాధిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా గడిచిన 10 అంటే కొంత అనారోగ్యం బారిన పడ్డారు. కానీ ఈ ప్రాంతంతో ఆయనకి దాదాపు 50 అనుబంధం ఉంది. ఆయన ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డారు. మనం చూడొచ్చు మందకృష్ణ మాదిగ కూడా రావడం జరిగింది. ఆయన మందకృష్ణ మాదిగ ఇప్పుడే నారావారిపల్లిలో ఉన్న అదైతే వారి స్వగృహానికి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు, ఆయన అనుచరులు, అట్లాగే ఆయన మనుషులంతా కూడా మందకృష్ణ మాదితో పాటు లోపలికి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ప్రముఖులు ఇదే తరహాలో ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు, స్వయంగా జిల్లా కలెక్టర్ నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. చాలా మంది ప్రముఖులు అంటే పార్టీలకు అతీతంగా కేవలం ఒక టీడీపీ నుంచే కాకుండా అనేక పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా రామమూర్తి నాయుడు భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా మంది అంటే మందకృష్ణ మాదిగా లోపలికి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా ఆయన దర్శించుకుంటూ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ మాటకు వస్తే అనంతపురం, కడప, కర్నూలు నుంచి కూడా కొంతమంది పార్టీ నేతలు, కొంతమంది కీలక ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మందికి రామమూర్తి నాయుడు, చంద్రబాబు నాయుడుతో ఎంత అనుబంధం ఉందో ఇదివరకు రామమూర్తి నాయుడుతో కూడా అంతే అనుబంధం ఉండేది. ఆయన అన్నకు చాలా ఏళ్ల నుంచి రాజకీయంగా చెదుడు వదుడుగా ఉంటూ వచ్చారు. చివరకు ఆయన వెంటే నడుస్తూ వచ్చారు.